జానపదల్ని కాంతారావుని వేరుచ్చేలా జానపద చిత్రాలు కాంతారావుకి జీవితాన్ని ప్రసాదించా కత్తి యుద్ధం అనేది కాంతారావు ఇంటి పేరా అనేంతగా ఆయన జానపద కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయనకు ఈ విషయంలో విఠలాచార్య మీద కృతజ్ఞతాభావం చాలానే ఉండేది అయితే విఠలాచార్య మాత్రం కాంతారావును వ్యక్తిగతంగాను సినిమాల విషయంలోనూ చాలా టార్చర్ చేసేవాడట ఈ విషయాన్ని స్వయంగా కాంతారావు తన ఆత్మకథలో రాసుకున్నారు ఆయన కాంతారావుకి ఒక్కో సినిమాకి పదివేల రూపాయల పారితోషికం ఇచ్చేవాడు సినిమా హిట్ అయి తనెంత గడించినా కాంతారావు రేటు అంతకంటే పెరగకుండా ఆయన స్థాయి పెరగకుండా చూసేవాడట ఒకసారి కాంతారావు ఒక ప్రముఖ నిర్మాతను ఆయన తీయబోతున్న మూడు చిత్రాల్లో తన పారితోషికంగా పదిహేను వేలు అడిగారట అది తెలిసిన విఠలాచార్య కాంతారావుతో గొడవపడి ఆ నిర్మాత ఈయనతో మరెప్పుడూ సినిమాలు తీయనీయకుండా చేశారట సరిగ్గా అప్పుడాయన కాంతారావుతో నవగ్రహ పూజ మహిమ సినిమా తీస్తున్నాడు శని ఆగ్రహానికి గురైన రాజు కథ అది తెర మీద తిప్పలు పడ్డట్టు చూపించాలంటూ షూటింగ్లో కూడా నానహింసలు పెట్టేశారట విఠలాచార్య తల తలతన్నించి మట్టిలో పొర్లించి ఇలా అదేంటండి అంటే డబ్బిస్తున్నాం నువ్వు వేసి తీరాల్సిందే అని నిర్బంధించారట అంతేకాదు మరో సీన్లో కూడా ఇలాగే టార్చర్ పెట్టారట విఠలాచార్య రాజు బావిలో పడిన దృశ్యం షూటింగ్ అంటూ చింకిగుడ్డలు కట్టించి మురికి నీళ్లు నింపిన గోతిలో ఇతన్ని దింపాడు బుట్టలతో పాములు కురిపించాడు డబ్బాలతో తేళ్లు గుమ్మరించాడు దుమ్మో ధూళి ఎండుటాకుల మీద వర్షింపచేశాడు ఇలా హింసించి హింసించి రాత్రి పదకొండు గంటలకు వదిలిపెట్టారట విఠలాచార్య ఈ విషయంలో కాంతారావు చాలా వేదన అనుభవించారు అయితే ఇంత చేసిన విఠలాచార్య తక్కిన వాళ్లతో సినిమాలు తీసి ఆర్థికంగా దెబ్బతిని కాంతారావు వద్దకు వచ్చి అగ్గిదూర ప్లాన్ చేస్తున్నారు చేసి పెట్టాలి అని అర్థిస్తే ఈయన కాదనలేకపోయాడు ఆ సినిమా తెలుగులోనే కాదు తమిళ డబ్బింగ్ లో కూడా బాగా హిట్ అయి విఠలాచార్యకు కాసులు కురిపించింది అలా గురువు విఠలాచార్య శిష్యుడు కాంతారావుకి చుక్కలు చూపించారన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి మరో మాట ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి